వెల్కమ్ టు లక్ష్మీ ప్రసన్నాస్ ఛానల్. ఇవాళ మనం చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ ఒకటి చేసుకోబోతున్నాం. అదేనండి, స్వీట్ అండ్ స్పైసీ జొన్న జావా. చాలా ఈజీ, 5 మినిట్స్లో జావా మన చేతిలో ఉంటుంది. ఇది బ్రేక్ఫాస్ట్కి అయినా బాగుంటుంది, ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఒక సూప్ టైప్లో చేసుకుని తాగినా బాగుంటుంది. లేదంటారా, పూర్తిగా డిన్నర్కి ఒక పెద్ద బౌల్ తీసుకున్నాం అనుకోండి, స్టమక్ ఫుల్గా ఉంటుంది. దీన్ని ప్రాసెస్ చూద్దామా. మరి కావలసిన పదార్థాలు: పచ్చజొన్నలు 50 గ్రామ్స్, బెల్లం తురుము 1 పెద్ద చెంచా, 2 యాలకులు, మిరియాలు 10 గింజలు. ఈ జొన్నలని మన ఆహారంలో చేర్చుకోవటం వలన మన డైజెషన్ బాగుంటుంది, హార్ట్కి మంచి బలవర్ధకమైన ఆహారం, మన ఇమ్యూనిటీ లెవెల్ని కూడా బాగా బూస్ట్ చేస్తుంది. బెల్లం గురించి తెలుసుకుందాం. బెల్లంలో మంచి ఐరన్ ఉంటుందండి. ఎవరికైనా బ్లడ్ పర్సంటేజ్ తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, రోజు చిన్న బెల్లం ముక్క తీసుకోండి, ఎంతో ఆరోగ్యం. మిరియాలు ఒక రకమైన ఘాటు ఉన్న పదార్థాలండి. ఆ ఘాటు మన బాడీలో కొన్ని గ్లాండ్స్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఒక హెల్దీ జావ చేసుకుందామండి. పిల్లలకు పెట్టచ్చు, పెద్దలకు కూడా సూట్ అవుతుంది ఇది. ముందుగా మనం ఈ పచ్చజొన్నల్ని చక్కగా ఇంచుమించు ఒక 7-8 గంటలు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకుంటే అవి ఇలా ఉంటాయి, చూస్తున్నారు కదా. ఈ నానబెట్టుకున్న వాటిని మిక్సీ జార్లో వేసుకుని మంచి పేస్ట్ చేసుకోవాలి. నీళ్ళతో సహా వేసేసుకుందాము. వేసేసుకుని మంచి పేస్ట్ చేసుకుందాం. దీన్ని మిక్సీ చేసేసానండి, చూద్దాము. చూడండి, మంచి పేస్ట్ లాగా, ఫైన్ పేస్ట్ లాగా వచ్చింది. నేను అస్సలు పైనుంచి వాటరే యాడ్ చేయలేదు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. మనం ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఆ గిన్నెలో 1 గ్లాస్ వాటర్ పోసుకుందామండి. మీ ఇంట్లో తాగే వాళ్ళని బట్టి ఆ క్వాంటిటీ తీసుకోవాలి. నేను ఇప్పుడు 1 మనిషికి కాబట్టి 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. స్టవ్ వెలిగించుకుని మంచి బాయిలింగ్ స్టేజ్ వరకు ఈ వాటర్ని బాయిల్ చేసుకుందాం. నీళ్లు బాయిలింగ్ అయ్యే లోపల నేను యాలుక్కాయని చక్కగా దంచుకున్నానండి. మిరియాలను కూడా మెత్తటి పౌడర్ చేసుకున్నాను. చూడండి, వాటర్ బాగా బాయిలింగ్ అవుతున్నాయి కదా. ఇప్పుడు మనం చేసుకున్న పేస్ట్ని నెమ్మదిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. చూస్తున్నారా, చక్కటి జావ రెడీ అయిపోతుంది. దీన్ని కూడా 5 మినిట్స్ ఉడకబెట్టుకుంటే మన జావ రెడీ అయిపోయినట్టు. చూస్తున్నారా, దగ్గరికి వచ్చేసింది. నా వీడియో మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇదిగోండి, ఇలా వేయంగానే ఇలా కలుపుకోవాలి చక్కగా. చూడండి, జావ దగ్గరికి వచ్చేసింది. చూసారా ఎలా వచ్చిందో. ఇలా వచ్చినప్పుడు మనం దంచిపెట్టుకున్న యాలుక్కాయ పొడి వేసేసుకుందాం. ఇక్కడ వరకు కామన్ అండి. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకుని నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను నేను మీకు. ఇప్పుడు దీన్ని మనం బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు నేను ఈ జావని 2 బౌల్స్లో తీసుకున్నాను. 1 స్వీట్ జావ అవుతుంది, 1 స్పైసీ జావ అవుతుంది. చూడండి, ఇందులో నేను దంచిపెట్టుకున్న బెల్లాన్ని ఇలా వేసేస్తున్నాను. మీకు ఎంత తీపి కావాలంటే అంత వేసుకోవచ్చు. ఇందులోనేమో దంచిపెట్టుకున్న మిరియాలని వేస్తున్నాను. ఇది కూడా మీకు ఎంత స్పైసీనెస్ కావాలంటే అంత వేసుకోవచ్చు. ఇదండి స్వీట్ అండ్ స్పైసీ జొన్న జావ. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుంటుంది మీ లక్ష్మీ ప్రసన్న. సైనింగ్ ఆఫ్.